హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లోనే తయారు చేసి బిజినెస్ చేసుకోవడం ఎలా ఒక ఐటమ్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే అది దీపారాధన ఒత్తులు మరియు హారతి కర్పూరం తయారు చేయడం ఎలా, ఆ మిషనరీ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం మనం. అయితే వీటికి చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. రెండింటి కలిపి మనకి 150,000 ఉంటే సరిపోతుంది. అయితే ఈ దీపారాధన ఒత్తులకి రా మెటీరియల్ ఏంటి, మనకి కాటన్ ఉంటే సరిపోతుంది కదా. దూది, మన సీడ్లెస్ దూదిని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత హారతి కర్పూరంకేమో ఈ క్యాంఫర్ అంటాం దీన్ని, క్యాంఫర్ పౌడర్ దొరుకుతుంది బల్క్లో. మార్కెట్లో మనం బల్క్లో తెచ్చుకొని స్టార్ట్ చేసేయచ్చు. అయితే మిషనరీ, క్యాంఫర్ బిళ్ళలు తయారు చేయడానికి మిషనరీకి కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇదొక మిషన్, రెండు మిషన్లు పెట్టుకుంటే మనం సరిపోతుంది. క్యాంఫర్ మిషన్ కాస్ట్ వచ్చేసి 50,000 to 60,000 ఉంటుంది. తర్వాత ఈ యొక్క కాటన్ విక్స్ అంటాం వీటిని, ఒత్తులని, కాటన్ విక్స్ మిషనరీ కాస్ట్ ఏమో 18,000 to 20,000 లోపే ఉంటుంది మనకి. ఈ రెండు మిషన్స్ ఇంట్లోనే మనం పెట్టుకోవచ్చు. చాలా చిన్న మిషన్స్ ఉంటాయి ఇవి. ఒకరిని హెల్పింగ్కి ఒక లేబర్ మనం పెట్టుకుంటే, మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి లేడీస్ ఈజీగా దీన్ని తయారు చేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. అయితే ఫస్ట్ మనకి దీపారాధన ఒత్తులు ఎలా తయారు చేయాలంటే, ఆ మిషన్ని కరెంట్తో పనిచేసే మిషన్ ఉంటుంది. ఈ మిషన్లో మనం ఆ దూది, సీడ్లెస్ దూదిని వేసేసినట్లయితే అదే ఒత్తి తయారైపోయి కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తయారైన ఒత్తులను మనం ఏం చేస్తాం, ప్యాకెట్లలో ప్యాక్ చేసుకుంటాం. ఒక ప్యాకెట్లో మనకి దాదాపు 100 పెట్టేసి ప్యాక్ చేసుకోవచ్చు. చిన్న సీలింగ్ మిషన్ ఉంటుంది, సీలింగ్ మిషన్తోని మనం దాన్ని సీల్ చేసేసి ప్యాకెట్ తయారైపోతుంది. అయితే మనం ఒక ఓన్ బ్రాండ్ ఒకటి పెట్టుకొని స్టిక్కర్స్ తయారు చేసుకొని ఆ స్టిక్కర్స్ ఆ ప్యాకెట్లలో పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఒకే మిషన్ దీపారాధన ఒత్తులు ఒకటే తీసుకొని మార్కెట్ చేసుకుంటే తక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది కాబట్టి హారతి కర్పూరం కూడా దీనికి యాడ్ చేసుకున్నట్లయితే రెండు కలిపి మనకు మంచి టర్న్ ఓవర్ ఉంటుంది అన్నమాట. అందుకని రెండు కలిపి పెట్టుకుంటే మంచి మంచి లాభం ఉంటుంది, మంచి టర్న్ ఓవర్ ఉంటుంది మనకి నెలలో. ఎంత తక్కువ సేల్ ఉన్నా కూడా మనకు నెల మొత్తంలో 50,000 to 60,000 ఈజీగా మనం ఇన్కమ్ గెయిన్ చేయవచ్చు అన్నమాట. క్యాంఫర్ కూడా సేమ్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ని ఆ మిషన్లో వేసేగానే బిల్లలు రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. ఈ బిల్లల్ని మనం డబ్బా ప్యాకింగ్ చేసుకోవచ్చు, లేదంటే పోచ్ ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు. వీటిని కూడా సీలింగ్ మిషన్లో పోచ్లో ఒక్కొక్క పోచ్ చిన్న చిన్న పోచెస్ తయారు చేసి ఒక్కొక్క పోచ్లో 20 బిళ్ళలు అలా పెట్టేసి ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. డబ్బా ప్యాకింగ్ కూడా మనం స్టిక్కర్ ఓన్ బ్రాండ్ స్టిక్కర్ అతికిచ్చేస్తే సరిపోతుంది. అయితే వీటిని మనం ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి అంటే పూజా స్టోర్స్ మెయిన్గా మనం మార్కెట్ చేసుకుంటే సరిపోతుంది. పూజా స్టోర్స్లో మార్కెట్ చేసుకోవాలి, లేదంటే మనం డోర్ టు డోర్ మార్కెట్ చేసుకుంటే కూడా మంచి లాభాలు గెయిన్ చేయవచ్చు. ఒక సేల్స్ గర్ల్, ఇద్దరు సేల్స్ గర్ల్స్ని పెట్టుకొని డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మనకి మంచి లాభాలు ఉంటాయి. ఈజీగా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం నెలకి 60,000 ఇన్కమ్ని ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఇంట్లోనే మన ఇంట్లోనే ఎలాంటివి రిస్క్ లేకుండా ఈజీగా తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. సో వ్యూయర్స్, మీరు కూడా మీ ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేయండి, మంచి లాభాలు గెయిన్ చేయండి. థ్యాంక్ యూ.